రాములవారికి ఉడత భక్తిగా పెన్సిల్ లీడ్స్తో అయోధ్య రామాయణాన్ని తయారు చేశాడు. తన ప్రతిభను చాటాడు జట్టర్లకు చెందిన సంతోషచారి. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దీక్షభూని 48 గంటల్లో అంగుళం సైజులో రామ మందిరం తయారు చేశాడు. పెన్సిల్ లీడ్స్ను ఉపయోగించి 1 అంగుళం పొడవు, 1.5 అంగుళం వెడల్పుతో రామ మందిరాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. గతంలోనూ సంతోషచారి అరచేతిలో యాదాద్రి ఆలయం, బియ్యం గింజ సైజులో స్వర్ణ గజపతి, బొటనవేలు గోరుపై బంగారు భారత్ లాంటి విగ్రహాలను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. తాజాగా రామ మందిరంతో తయారు చేసి ప్రతిభను చాటుతూ అందరి దృష్టిని మరల్స్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ చారి. మాది మహబూబ్ నగర్ జిల్లా జట్చర్ల. ఈ నెల 22 మన దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా భారతదేశ ఖ్యాతి ఎప్పటికీ నిలిచిపోతుందనే చెప్పొచ్చు. ఎంతోమంది హిందువుల ఆరాధ్య దేవం రాములవారు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించుకొని ఈరోజు బలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్న సందర్భంలో నేను నా వంతుగా నా సూక్ష్మకళ ద్వారా 30 పెన్సిళ్లను ఉపయోగించి 48 గంటల్లో ఈ యొక్క అరచేతిలో ఇమిడిపోయే రామాలయాన్ని నిర్మించడం జరిగింది. నేను గత 10 సంవత్సరాలుగా ఈ సూక్ష్మకళను ప్రదర్శిస్తూ ఎన్నెన్నో ఆకృతులను తయారు చేశాను. ఇక ముందు కూడా ఇలాంటి ఆకృతులను ఎన్నెన్నో తయారు చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ యాజమాన్యానికి ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.